నామిని వెల్కమ్ టు సీ2 తెలంగాణ న్యూస్. ఇక బులెటిన్ లో అప్డేట్స్ చూస్తే, నూతన రెవెన్యూ చట్టం చట్టసభలలో ఆమోదింపజేసిన సందర్భంగా ఈరోజు మేడ్చల్ చౌరస్తా మరియు మేడ్చల్ ఎంపీడీఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. నూతన రెవెన్యూ బిల్లు అమలులోకి రావడం చాలా ఆనందంగా ఉంది. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేని ఈ చట్టాన్ని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. ఇక రెవెన్యూ బాధలు ఉండవు. విఆర్ఓ వ్యవస్థ పూర్తిగా రద్దు చేసి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ధరణి పోర్టల్తో ప్రతి భూమి వివరాలు నిక్షిప్తం చేయడం జరుగుతుంది. అవినీతికి ఆస్కారం ఉండదు. రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అతి తక్కువ సమయంలో జరుగుతుంది. విఆర్ఓ విఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. ఈ కార్యక్రమాలలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి, జెడ్పీటీసీ శైలజ, మున్సిపల్ చైర్మన్ దీపిక నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసలు మనకు సీఎం కేసీఆర్ గారు గత 6.5 సంవత్సరాల నుండి మన బిడ్డ పెద్దలై పెళ్లికి వస్తే నేనున్న ఒక మేనమామ లెక్క, నేనున్న ఒక పెద్దన్న లెక్క, మీరందరూ కూడా ఎవ్వరు కూడా మా ఆడపడుచులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడొద్దు, బాధపడొద్దు అని చెప్పి పెద్ద ఎత్తున కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, ముస్లిం సోదరులకు కానీ, హిందూ సోదరులకు కానీ, క్రిస్టియన్ సోదరులకు కానీ కుల మత భేదం లేకుండా ఎవరైతే పేద ఇంట్లో పెళ్లికి వస్తుందో ఆడ బిడ్డ తప్పకుండా నేనున్నా అని చెప్పి 100 రూపాయలు ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం మన రాష్ట్రంలో మంచి వర్షాలు పడుతున్నాయి, మంచి రైతులకు కూడా రైతు బీమా వస్తుంది, రైతు పెట్టుబడి కింద రైతు పెట్టుబడి వస్తున్నది, మనకు మంచిగా పంటలు కూడా సక్రమంగా పడుతున్నాయి, పండిన ప్రతి గింజ కూడా మన సీఎం కేసీఆర్ గారు ఆయనే కొంటున్నారు. ఇంత నష్టమైనా సరే మంచి ధర ఈరోజు పెద్ద ఎత్తున మా మేడ్చల్ మున్సిపాలిటీలో కానీ మండలంలో కానీ 217 చెక్కులు కళ్యాణ లక్ష్మి కానీ కళ్యాణ్ షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసినాము. ఈరోజు పెద్ద ఎత్తున అసలు భగవంతుడు ఆయన ఎట్లుంటాడో మనకు తెలియదు, కానీ సాక్షాత్తు మన భగవంతుడి స్వరూపం మన సీఎం కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో పేద కుటుంబంలో ఒక బిడ్డ పెద్దగా పెళ్లికి వస్తే నేనున్నా అని చెప్పి ఒక మేనమామలాగా ఒక పెద్దన్నలాగా నేనున్నా మీరు బాధపడకుండా అని చెప్పి ప్రతి ఇంట్లో పెళ్ళి అయితే 116 రూపాయలు ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా మనం చూస్తున్నాం గత 6.5 సంది కూడా మన తెలంగాణ అభివృద్ధి ఎక్కడ అంటే భారతదేశంలోనే 28 రాష్ట్రాలలో నంబర్1 రాష్ట్రంగా మన రాష్ట్రం దూసుకుపోతుంది. అన్ని రకాలలో కూడా మాటలలో కాదు చేతలలో చూపిస్తున్నాడు మన సీఎం కేసీఆర్. ఎందుకంటే కాళేశ్వరం 3 కట్టి ఒక చరిత్ర సృష్టించండు. 1 కోటి ఎకరాలకు మొన్న పంట వండితే నేనే అబ్బురపోయినాం అసెంబ్లీలో. ఎందుకంటే 1,40,00,000 ఎకరాల పంట వండింది మొన్న. ఆ ధాన్యం కానీ మొక్కలు కానీ కందులు కానీ ఇవన్నీ కూడా ఎవ్వరికి కూడా ప్రతి గింజల ప్రతి పంట వండిన ప్రతి గింజ కూడా ఉన్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు. 25,00,000 దాని బ్యాంక్ గ్యారంటీ తీసి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ఆ డబ్బులు తెచ్చి ధాన్యం కొన్న ఘనత కూడా మన కేసీఆర్ గారు. రైతు బీమా కానీ రైతు బంధువు కానీ ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అందరికీ కూడా ప్రతి సాగునీరు కానీ తాగునీరు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ వికలాంగుల పింఛన్లు కానీ ఇవన్నీ కూడా వృధా పింఛన్లు కానీ రూపాయి కిలో బియ్యం కానీ 24 గంటల కరెంటు కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని రకాల కూడా అభివృద్ధి చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. దానికి తోడు మీరు ఇప్పుడు నిన్ననే రెవెన్యూ చట్టం వచ్చింది. భారతదేశంలోనే ఒక చరిత్ర. మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం, రైతులు ఎంతో బాధపడ్డారు, పాస్బుక్లు కాక వాళ్ళ పేర్ల మీద ఎక్కక వాళ్ళకు ఆఫీసుల చుట్టూ తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కానీ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కానీ ఎక్కడ తిరిగినా వాళ్ళకు ఏమి రాకపోవు, తిరిగినా వాళ్ళకి చెప్పులరిగేదాకా కూడా ఏం పనులు కాకపో అసుంటిది. కొత్త చట్టంలో పర్ఫెక్ట్గా వాళ్ళకి అప్పటిదప్పుడే మనం ఏదైనా ప్రాపర్టీ కొన్నా అమ్మినా ఇమీడియట్గా మన పేరు మీదకి వెళ్ళి డిలీట్ అవుతుంది, కొన్న వాళ్ళ పేరు మీద ఇమీడియట్గా పాస్బుక్ వస్తుంది. ఇది కొత్త చరిత్ర, కొత్త రూల్స్, కొత్త చట్టం కాబట్టి మన అందరికీ కూడా ఒక మనము ప్లాట్ కొన్నా ఒక భూమి కొన్నా మనకు నమ్మకంగా ఏర్పడుతుంది, మనకు అందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా రౌడీజియం కానీ ఇంతకుముందు దాదలు కానీ వీళ్ళందరూ కూడా ల్యాండ్ గ్రాబర్స్ కానీ వీళ్ళందరూ కూడా డబల్ అమ్మి డబల్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి డబల్ ఇబ్బందులు ఉంటుండే. ఈ చట్టంలో అసలు పంచాదే లేదు. ఎవరికైనా కానీ ఒక్కటేసారి
ఇప్పుడు ఏ అధికారాన్ని తప్పు చేసినా ఇమీడియట్గా డిస్మిస్ కూడా చేసే అధికారం ఉంది కాబట్టి మనకి ఇప్పుడు అందరికీ కూడా మనం ప్రశాంతంగా బిల్డర్స్ కానీ వాళ్ళ వాళ్ళ బిజినెస్ కూడా మంచిగా హాయిగా చేసుకోవచ్చు అన్ని రకాలు కూడా ఈ కొత్త చట్టంతో మనం అంతా కూడా చేసుకోవచ్చు అని కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.